ఐదు ఉమ్మడి జిల్లాలోని ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 2, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు 99.70% పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లాలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి 99.22% పోలింగ్ నమోదైంది. కేసీఆర్ మినహా అందరూ ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేశారు. ఆదిలాబాద్ లో 91.78%, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 97.01% పోలింగ్ నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 96.09% పోలింగ్ నమోదైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల పోలింగ్ సాఫీగా జరిగిందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. అన్ని చోట్ల ఏర్పాట్లు బాగున్నాయని, భారీగా పోలింగ్ శాతం నమోదైందని చెప్పారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ పోలింగ్ చాలా స్మూత్ గా జరిగింది. ఎటువంటి కంప్లైంట్స్, ఇన్సిడెంట్స్ ఈ పోలింగ్ మీద ఏం జరగలేదు. ఇప్పుడు ఈ 5 కాన్స్టిట్యుయెన్సీస్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో కౌంటింగ్ సెంటర్సు, అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు విజయ ఉత్సవాలు, ఈ కోవిడ్-19 గైడ్ లైన్స్ ప్రకారంగా ఎటువంటి విజయ ఉత్సవాలకి ఎలక్షన్ కమిషన్ను బ్యాన్ పెట్టినారు.